కాబట్టి మనకి లోపల భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, చైతన్యం ఉంది, కానీ మనకు తెలియటండి ఆ వస్తువు మనకు ఉందని గోచరించటం లేదు. ఏమిటి కారణం, ఏమిటి కారణం అనుకుంటాం. మనకి ఈ లోకంతో మన మానసికమైన అనుబంధాలు, లోకం పట్ల మనకున్న వ్యామోహాలు, మనకున్న మనస్సులో ఉన్నటువంటి ఈ బలహీనతలు, మానసికమైన చుట్టాలనివ్వండి, స్నేహితులనివ్వండి, విరోధులనివ్వండి, అది ఇంకోటనండి, ఆ జీవకోటి పట్ల, లోకం పట్ల మనకున్న మానసిక అనుబంధాలే మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డొస్తాయనే సంగతి అసలు గ్రహించటం లేదు మనం. అది కొంత సాధన చేస్తేనే కానీ అది కూడా ఇరుకులోకి రాదు. మనకున్న మానసిక అనుబంధాలు, మనకున్న శ్లోకంతో మనకున్న శారీరక అనుబంధాలు, ఇవే మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డొస్తున్నాయనే సంగతి మనకి ఇంకా అర్థం కావటం లేదు. ఎవరో బయట వాళ్ళు వచ్చి మన ప్రోగ్రెస్ ఆప్ చేసేస్తారేమో, ఎవరు ఇతరులు వచ్చి ఆప్ చేస్తారు అనిపిస్తుంది, అదే మాయ. మనస్సు కంటే వేరుగా ఏమి లేదు, అసలు మనస్సు కంటే వేరుగా ఏమి లేదు. ప్రపంచం కూడా మనస్సులోనే ఉంది, మనస్సు కంటే భిన్నంగా ప్రపంచం ఏమి లేదు, మనస్సు నశిస్తే ఏమి లేదు. అంటే ఇప్పుడు మీరు ఎవరు వారు ఎంత తపస్సు చేశారని, మీరు ఎంత తపస్సు చేశారని ఇన్ని చెప్పుకున్నా మనోనాశనానికి, మనోనాశనానికి.